అందరికి నమస్కారం. ఈ వీడియో శ్రీశైలం పాదయాత్రలో తీసిన వీడియో. శ్రీశైలం పాదయాత్రకు ఒక 40 మందికి పైగా మా వాళ్ళంతా బయలుదేరారు. అందులో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను 3 సార్లు పాదయాత్ర చేశాను. మొత్తం దూరం వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు 55 నుండి 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పి అంటారు. సాక్షి గణపతి దగ్గరకు వచ్చేసరికి అందరి పని అయిపోయింది. ఒక్కసారి నడిస్తే చాలా బా, మా వల్ల కాదు ఇంకా అనే వాళ్ళు కూడా దర్శనం చేసుకున్న తర్వాత అందరి నోళ్ళలో వచ్చిన మాట ఏమంటే, మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాము, పాదయాత్రనే చేస్తామని చెప్పి అన్నారు. చాలామంది మొదటిసారిగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కాళ్ళ నొప్పులకు నడచలేక మధ్యలోనే అబ్బా నా వల్ల కాదు అనుకునే వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత అన్నవాళ్ళు కూడా వెంటనే స్వామి దర్శనం చేసిన తర్వాత అందరి నోట్లలో వచ్చిన మాట, మేము నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తాము అన్నటువంటిది. ఆ నడకల్లో ఉండే అనుభవము వర్ణనాతీతం. జీవితము అంతా కూడా ఆ నడక యాత్రలోనే కనబడుతుంది. నిజంగా అదొక మంచి అనుభవం. మన జీవితంలో ఉండే కష్టాలు దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఆ పాదయాత్రలోనే మనకు అన్ని అనుభవం అవుతాయి. జీవితం అంటే ఏమి అన్నదంతా కూడా నీట్గా మనకు అర్థం చేసుకోవచ్చు. అలా కొత్తగా వచ్చిన వాళ్ళంతా అదొక మంచి అనుభవం ఉంటుందని చెప్పి వస్తారు. కానీ అంత దూరం నడచాలి కదా, అది సాఫీ రోడ్ ఏమి ఉండదు. కొండలు, ఎచ్చులు, తగ్గులు, చాలా కష్టమైన దారులు ఎక్కడం దిగడం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ మొత్తం అదంతా నడిచిన తర్వాత అమ్మో మా వల్ల కాదు నెక్స్ట్ ఇయర్ రాలేము అని చెప్పి అంటారు. కానీ అది చివరిగా ఆ యొక్క నడకలో పడిన కష్టం కూడా సుఖంగానే భావిస్తారు. కానీ ఒక్కసారైనా పాదయాత్ర చేస్తే చాలా మంచిగా ఉంటుంది. కానీ వయసు ఉన్నప్పుడే చేయాలి. కాళ్ళ నొప్పులు అవి ఉన్నప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి.